హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు రేఖా ఫణి స్మార్ట్ లివింగ్. హలో ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా బోన్లెస్ చికెన్ యూస్ చేసుకొని జ్యూసీగా ఉండే చికెన్ 65 రెసిపీ ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేయండి. రెస్టారెంట్తో పని లేకుండా రెస్టారెంట్ టేస్ట్ వచ్చే ఈ రెసిపీని చాలా సింపుల్ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తాను. మరి వీడియో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఈ చికెన్ 65 రెసిపీ కోసం నేను 1/2 కేజీ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. సో చిన్న చిన్న ముక్కలైతే చికెన్ 65 చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఫ్రై చేసుకున్నప్పుడు బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూసుకుందాం. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వచ్చేసి ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి, అలాగే 4 కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఇందులోకి 1 కోడిగుడ్డును తీసుకొని దానికి చిన్నగా హోల్ పెట్టుకోండి. ఇందులోకి కేవలం మనం తెల్లసొన మాత్రమే వేస్తున్నాము, అందుకని ఎల్లో పడకుండా చిన్నగా హోల్ పెట్టుకొని వేసుకోవాలి. 1 కోడిగుడ్డ అయితే సరిపోతుంది. అలాగే ఇందులోకి 1/2 నిమ్మకాయ చెక్క కూడా బాగా పిండుకోవాలి. మొత్తం కలుపుకున్నప్పుడు మీకు పుల్లటి టేస్ట్ వస్తే మీకు చికెన్ 65 అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోండి. మనం ఎగ్ వేసుకున్నాం కదా, అది కూడా బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. మసాలాలన్నీ బాగా పట్టించిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండిని ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ముందుగా 2 స్పూన్లు యాడ్ చేసుకోండి, తర్వాత ఒకవేళ సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న మిక్సర్లోకి ఏదైనా ఫ్లేవరింగ్ లీవ్స్ వేసుకోవాలండి. నేను ఇందులోకి కసూరి మేతి యాడ్ చేస్తున్నాను, ఇది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని కనీసం 1/2 గంట పాటు మీరు నాననివ్వాలి. ఇప్పుడు 1 కడాయిలోకి ఆయిల్ తీసుకొని బాగా వేడైన తర్వాత అందులోకి చికెన్ ముక్కని ఒక్కొక్కటిగా తీసుకొని యాడ్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి, లేకపోతే ముక్కలు పైన వేగిపోతాయి, లోపల పచ్చిగా ఉండిపోతాయి. ఖచ్చితంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవడం వల్ల మీకు చికెన్ అనేది విడివిడిగా వస్తుంది, లేకపోతే మళ్ళీ ముద్దగా అయిపోతుంది. చికెన్ అంతా వేసుకున్న తర్వాత అస్సలు కదపకండి. చికెన్ ఒకవైపు బాగా వేగిన తర్వాత అప్పుడు మీరు ఇలా గరిటతో కానీ వేరే దేంతో అయినా సరే కలుపుకోవచ్చు. ముందుగానే కదిపేస్తే మనం చికెన్కి వేసిన మసాలాలంతా కూడా నూనెలోకి వచ్చేస్తుంది, చికెన్కి ఏమీ అంటదు. చికెన్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. చికెన్ 2 వైపులా ఫ్రై అయ్యి బాగా క్రిస్పీగా ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత చికెన్ని తీసుకొని 1 టిష్యూ వేసిన పేపర్లోకి సర్వ్ చేసుకోండి.
ముందు చూపించిన ప్రాసెస్లోనే మరికొన్ని చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము. ఖచ్చితంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్కొక్క చికెన్ ముక్కని తీసి యాడ్ చేసుకోండి. ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, మళ్ళీ నూనె చల్లగా అయిపోతే చికెన్ ముక్కలు సరిగ్గా వేగవు. సో మీకు నూనె ఎంత ఉందో దానిలోకి సగం మాత్రమే యాడ్ చేసుకోండి. మీరు లాస్ట్ టైం చికెన్ ముక్కలు వేసుకున్నప్పుడు ఇలాంటి పచ్చిమిర్చి ఏవైనా మీ దగ్గర ఉంటే అవి కూడా లాస్ట్ 2 నిమిషాల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే మీకు చికెన్లోకి తినడానికి చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చికి నేను నిలువుగా ఘాట్ అనేది పెట్టుకున్నాను, అలా పెట్టుకోకపోతే నూనెలో వేసినప్పుడు పేలుతాయండి. సో ఖచ్చితంగా పచ్చిమిర్చికి ఘాట్ అనేది పెట్టుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు చికెన్ 65 తినేటప్పుడు అందులోకి నంచుకోవడానికి చాలా చాలా యమ్మీగా ఉంటాయి. పచ్చిమిర్చి ఒకవైపు వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకోండి. రెండు వైపులా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మన చికెన్ కూడా ఫ్రై అయిపోయింది, అలాగే పచ్చిమిర్చి కూడా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రెండింటిని తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఆప్షనల్గా చూపించానండి, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చూపించాను. మీకు ఇష్టం లేకపోతే పచ్చిమిర్చిని స్కిప్ చేసేయచ్చు. ఈ చికెన్ 65ని మీరు నిమ్మకాయ, ఉల్లిపాయ ఇంకా కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈరోజు నేను చూపించిన చికెన్ 65 రెసిపీ మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసినప్పుడు ఒక పిక్ తీసి రేఖా ఫనీ స్మార్ట్ లివింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పోస్ట్ చేస్తే మీ కమెంట్ చూసి నేను కూడా సంతోషపడతాను. మరిన్ని వీడియోస్ కోసం రేఖా ఫనీ స్మార్ట్ లివింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.